మీరు గరికపాటేనే గడ్డిని అంత తేలిక చేయవలసిన అవసరం లేదండి. అదేమండి అంత మాట, ఆ గడ్డితో కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అది ఈ కాలంలో, ఆ కాలంలో గడ్డి చాలా ఉపయోగపడే పనులు చేసింది. గరికయే అడ్డమైక ఉసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే. రావణాసురుడితో మాట్లాడటం ఇష్టం లేక సీతమ్మ వారు గడ్డి పరకని అడ్డం పెట్టుకుని మాట్లాడింది. ఆ వేళ గరికపాటు లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమిటి? గరికయే అడ్డమైక ఉసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే. గరికయే మంత్రమై కమలాక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే మంత్రమై కమలాక్షు తంత్రమై దుష్ట జరాసంధు దునిమివైచే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాద నిక్వాణమయ్యే. గరికయే మెరికయే ఘనకుశగ్రమ్మునై అవధాన ప్రతిభకు అద్దమయ్యే. పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు. కుమారస్వామి పుట్టింది గడ్డి పరకలలో కదా శరవణ భవ. పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. బ్రహ్మాస్త్రం అంటే గాయత్రి మంత్రం గడ్డి పరక. పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట. అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధానినైతే. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర. రామకృష్ణ కవీంద్ర, రామకృష్ణుడు ప్రతిభావంతుడని, అద్భుతమైన పద్య విన్యాసం కలిగినవాడని, చక్కని ప్రబంధ రచన చేశాడని, కొండకుచో హాస్యకుశలుడని మాకు తెలుసు, గాని భవిష్యత్ దర్శనం కూడా కలవాడని ఇప్పుడే తెలిసింది. అయ్యా రాబోయే జన్మలో ఏమి కాబోయేవారో కూడా మీరు ముందుగానే గ్రహించారు. దీనికి భవిష్యత్ దర్శనంతో పని ఏమిటంటే రోజు ఇంతమందితో వేగడం సహస్రావధానం కాకపోతే ఏమిటండి? ఈ అనుభవం మీద చేస్తున్నాం మాకు ఈ పద్యం విన్న తర్వాత ఇక లోకంలో గరికి కూడా ఎవరికి దొరకదేమో అని. మహామంత్రి, మరొక రహస్యం కూడా ఇక్కడ చెప్పవలసి ఉన్నది. ఇంటి పేరు తెనాలి వారైనను, వారి గ్రామము గరికిపాడు. గరికిపాటి నుండి తెనాలి అగ్రహారం పొంది తెనాలి రామకృష్ణుడిగా ఆయన ప్రసిద్ధులైనారు. పేరే కాక ఊరు కూడా మార్చుకున్నారన్నమాట. ఆ రెండేనండి, ఇంకేం మార్చలేదు. ఏమో తెనాలి రామకృష్ణుని పద్యం చూస్తే వారిని ఈ విధంగా సంభావించమని అనిపిస్తూ ఉన్నది. వికట కవీశ్వరుడంచు పేరది వచనుగాని, వికట కవీశ్వరుడంచు పేరది వచనుగాని, కావ్యముల్ ప్రకట గభీర భావ పరిభాషిత గంగ తరంగ రింగణ ప్రకృతి వెలుంగు చిత్రమగు వైష్ణవ మూర్తి తెనాలి రామకృష్ణ కవి వరుండు తెలుగు కవి నాయకులందు వినాయకుండహో.